దాని మాటలతో పని ఏమిటి? త్వరగా కానివ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అవాసం చేయండి. సద్దతయ్య వద్దతయ్య వద్దు వద్దతయ్య నా మాట వినండి. వద్దు వద్దు వద్దతయ్య నేనే మీ కూతుర్ని అయితే ఎలా చేసేవారా? వద్దు నా బిడ్డ సంపద. అత్తగారింట్లో అడుగు పెట్టే ఆడపిల్లకి అణకువ ఎంత అవసరమో తెగింపు అంతే అవసరం. రాక్షసుల మధ్య రాక్షసులాగే ప్రవర్తించాలి, గుర్తుంచుకో. చూసారా అత్త ఎంత కంగారు పడిపోయారా? మీరంతా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండమ్మా, వెళ్ళమంటుంటే. ఏమ్మా, సమయానికి నేను రాకపోతే నువ్వు ఏమైపోయిండేదానివి? చూడమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పని చేయొద్దమ్మా. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నువ్వే కాదమ్మా, నీతో పాటు నేను కూడా ఓడిపోతాను. కట్నం పేరుతో కళ్ళ వెంట రక్తం కార్చే ప్రతి ఆడపిల్ల ఓడిపోతుంది. వెళ్ళమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళు. ఏరా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? గవర్నమెంట్. నువ్వేమో ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయించావు, బాబేమో అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించాడు. ఎందుకు నాన్న అలా కొడతావు? ఒక దౌర్భాగ్యుని కన్నందుకే ఇంటి పొరుగు ఇలా చచ్చింది, ఇంకో దౌర్భాగ్యుని ఇంటికి తీసుకొస్తున్నందుకు. ఏమిటి మావయ్య? చూడమ్మా, నాకు గ్లాస్ పాలు కాసి తీసుకొస్తావా? అలాగే.
సీత ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో ఉంది. పోలీస్ స్టేషన్? తప్పు పని చేసిన వాళ్ళు ప్యాలెస్ లో ఉంటారయ్యా, పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. మీలాంటి తక్కువ వాళ్ళతో సంబంధం కలుపుకునేందుకు మా పరువు మర్యాద బజార్ పాలు చేశారు. కోడలు అత్తమ్మ వాళ్ళని ఆప్యాయతతో చూస్తుందని కళ్ళ కన్నాం, కానీ నీ చెల్లెలు అత్తకే నిప్పెట్టి చంపాలని చూసింది. అది చేసిన పనికి నేను శిక్ష వేయాల్సిన అవసరం లేదు, కోర్టు శిక్ష వేస్తుంది. బాబు గారు, సీతని ఇంటికి తీసుకొచ్చి మీరే శిక్షించండి, దాన్ని కోర్టు పాలు చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు గారు. కాళ్ళ మీద పడ్డానికి, కాళ్ళ వేళ పడ్డానికి ఇప్పుడు వేళ మించిపోయిందమ్మా. ఆ రోజే నీ కొడుకు అతి తెలివితేటలకు పోకుండా నా చేతిలో పెట్టుంటే ఇవాళ నీ చెల్లెలు కటకడాలు వెనక ఉండేదా? చెయ్యబోయా, ఇప్పుడు ఏం చేస్తావు చెయ్యి. ఊరుకోమ్మా, ధైర్యంగా ఉండు. నేనున్నానుగా, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. తర్వాత కాయచలే రా. సీత, పాలు తీసుకురావడానికి ఎంతసేపు? పాలు కాచకుండా ఎక్కడ తెచ్చింది? నా పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జరిగింది ఇది. చూడండి, ఈ కేసు పూర్తి అయ్యే వరకు మీ చెల్లెలు ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే ఓకే, మీ చెల్లెలు మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. సీత